తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది బట్ తీసాక ఆల్ గుడ్ ఓకే అలాగే అబ్రాహిం హిక్స్ చేసిన ఈ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ టెల్స్ మీరు ఏ బీయింగ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉంటారో మీరు అదే అట్రాక్ట్ చేస్తారని వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటము నెగిటివ్ వినటము నెగిటివ్ చదవటము ఇవన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ అవి సీడ్ అవుతాయి మళ్ళీ అవి పెరుగుతాయి విఆర్ ఆల్ వన్ అండి సో వెన్ యూఆర్ ఏబుల్ టు సెండ్ దట్ ఎనర్జీ టు దెమ్ హీలింగ్ ఎనర్జీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ దిస్ ఇస్ వాట్ ఈస్ అ హోప్ నప్ ప్రేయర్ హలో అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ టూ ఆఫ్ దిస్ వెరీ స్పెషల్ సిరీస్ సీక్రెట్తో స్నేహం సీక్రెట్ అంటే ఏమిటంటే జీవితాన్ని మన స్థితిగతుల్ని శాసించే కొన్ని మౌలిక సూత్రాలు ఏవైతే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామో సీక్రెట్ అనే పుస్తకం ఆధారంగా దాన్ని విస్తరించి జరుగుతున్న సంభాషణలు ఇవి హావ్ విత్ మీ వెరీ వెల్ నోన్ లీడ్ హెపటాలజిస్ట్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్ డాక్టర్ కావ్య కాలేయంలో ఉండే అనేక ఎమోషన్స్ గురించి మాట్లాడారు అండ్ గట్ హెల్త్ గురించి చెప్పారు లాస్ట్ ఎపిసోడ్లో ఇవాళ మనం లెట్స్ ఎక్స్ప్లోర్ అసలు మన ఎమోషనల్ బాడీ మన మెంటల్ బాడీ ఏం జరుగుతుంది మనకి అనే అవేర్నెస్లోకి మనం ఎలా రావాలి డాక్టర్ కాబ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ లెషర్ ఇస్ మైన్ అండి ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఆర్ ట్రయింగ్ టు కన్వే టు ఎవ్రీ వన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిరీస్ అవేర్నెస్ అనేది ఏంటి అంటే జస్ట్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఓకే నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇప్పుడు మనకి చాలా ఒక హండ్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ అరౌండ్ అస్ ఇప్పుడు మీరు ఏదైతే మీకు అవసరమో అది మాత్రమే మనము తీసుకోగలగటం ఓకే ఇప్పుడు మీకు ఒక సినారియో ఉంది ఓకే ఒకళ్ళు వచ్చి మీ దగ్గర పాట పాడుతున్నారు ఒకళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు ఒకళ్ళు వచ్చి మీ దగ్గర సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నాయి బట్ దెర్ ఇస్ అంటే ఇన్ని మీ లైఫ్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి బట్ బీయింగ్ ఇన్ దట్ ప్రెసెంట్ మోమెంట్ ఈజ్ బీయింగ్ అవేర్ ఓకే సో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కేయాటిక్గా లేకుండా పీస్ఫుల్గా లోపల ఉండటం అనేది అవేర్నెస్ అది మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈవెన్చువల్గా మనం ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు అటైన్ చేయాల్సింది అదే సో అవేర్నెస్ అంటే ఏంటి అవేర్నెస్ అంటే ఏంటంటే ఈ ప్రెజెంట్ మూమెంట్లో ఏం జరుగుతుంది మనకి ఏ బీ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ సిట్యువేషన్లో లేకుండా మీరు అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉండి అది ఎందుకు జరుగుతోంది అని అనుకోవటమే ఒక అవేర్నెస్ సో ఇప్పుడు ఏదన్నా గుడ్ సిట్యువేషన్ జరిగింది బ్యాడ్ సిట్యువేషన్ జరిగి ఏ జరిగినా డు నాట్ గో ఇన్ టు ద సిట్యువేషన్ బీ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా అన్నారనుకోండి అలా అనడానికి ఏంటి లేదా వాళ్ళు ఈ సిట్యువేషన్లో ఉండడానికి కారణం ఏంటి అదే సిట్యువేషన్లో కొంతమంది ఆనందపడచ్చు అదే సిట్యువేషన్లో కొంతమంది కోపడచ్చు అదే సిట్యువేషన్లో కొంతమంది డౌట్ పడవచ్చు అదే సిట్యువేషన్లో కొంతమంది నవ్వచ్చు సో ఇలాగే సేమ్ సిట్యువేషన్లో నాలుగు రకాల ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాగేజ్ ఉన్నట్టు బ్యాగేజ్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళ ఎంటైర్ లైఫ్ కానివ్వండి లేదా వాళ్ళ పాస్ట్ లైఫ్ కానివ్వండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన కండిషనింగ్ సో ఈ సిట్యువేషన్ని మీరు ఎనలైజ్ చేసుకోవటం అనేది అవేర్నెస్ సో మీరు ఆ సిట్యువేషన్లోంచి బయటకు వచ్చేసి ఎమోషన్స్తో ఒకటి కాకుండా మీరు మీరు కూడా ఆ ఎమోషన్స్తో ఒకటి అవ్వకుండా ఎమోషన్స్లోంచి బయటికి వచ్చేసి ఆ సిట్యువేషన్ని ఎనలైజ్ చేయటమే అవేర్నెస్ నాకు ఎప్పుడూ ఒకవేర్ మన లోపల మనం ఒక విషయాన్ని చాలా క్లారిటీతో చూస్తే చాలు ఎవ్రీథింగ్ అంటే ఇంకోటి అండి దెర్ ఇస్ లిటరలీ నథింగ్ టు డూ విత్ ఎనీబడి ఎవ్రీథింగ్ మీ లోపలే ఇప్పుడు యు ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అని అంటారు సో మీకు లోపల ఒక మార్క్ ఉంది అనుకోండి లో అది కలిసి కలిసిపోతుంది కనపడుతుంది అదే మీకు ఏమీ లేదనుకోండి అదే మేనిఫెస్ట్ అవుతుంది మీ అది కనిపించదు సో వాట్ ఎవర్ యు ఆర్ మీరు లోపల నుంచి బయట వరకు అదే ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి మీకు అదే అట్రాక్ట్ అవుతుంది మీకు అదే మానిఫెస్ట్ అవుతుంది సో వేరే వాళ్ళు అనేది అది తెలియకుండా వాళ్ళల్లోది ఈ ఎమోషన్ వాళ్ళల్లోది ఈ బాధ అని తెలియకుండా ఆపోజిట్ వాళ్ళని జనరలీ బ్లేమింగ్ అనేది బ్లేమింగ్ అనేది జరిగిపోతుంది అంతే సొల్యూషన్ సొల్యూషన్ ఇది సొల్యూషన్ అనేది రాకుండా ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఈ సొల్యూషన్ వచ్చేంత వరకు దీనికి రూట్ కాజ్ నేనే అని తెలిసేంత వరకు వీళ్ళకి సైకిల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కరెక్ట్ సో సైకిల్స్ ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నా లైఫ్లో ఎప్పుడు ఇదే సేమ్ అవుతూ ఉంటుంది ఏంటి అని మీకు అదే ఇన్సిడెంట్ సెకండ్ క్లాస్లో అయి ఉండొచ్చు మీరు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు ఇంజనీరింగ్ చేసేటప్పుడు అయి ఉండొచ్చు మ్యారేజ్ అయ్యాక అయి ఉండొచ్చు సిచ్యువేషన్ సేమే మీ జస్ట్ ఏ ఈ టైం పీరియడ్ మాత్రం మారింది ఎందుకు అంటే మీరు దానికి ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారో అది మార్చలేదు రైట్ మీరు ఎప్పుడైతే దానికి రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారో మార్చారనుకోండి దట్ విల్ కమ్ టు అన్ ఎండ్ ఎస్ సో దట్ ఈస్ బీయింగ్ అవేర్ ఏంటి నాకెందుకు సైక్లికల్గా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఇలాగే నాకు ఎందుకు అవుతుంది చాలామంది అనుకుంటారు ఎప్పుడు నన్ను మోస మోసగిస్తారు ఎప్పుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎప్పుడు నాతో ఇలా అవుతుంది ఈ ఎప్పుడు ఎందుకు అవుతుంది ఎందు మీతోనే ఎందుకు అవుతుంది ఎందుకు వేరే వాళ్ళతో అవ్వట్లేదు ఎందుకంటే మీట్లో ఏముందో మీరు అది ఫస్ట్ అనలైజ్ చేసుకొని అది ఒక్కసారి అడ్రస్ చేసుకుంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది బ్లేమింగ్ కాదు మీలో ఏముందో ఒక ఎమోషన్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తుంది ప్లీజ్ అడ్రస్ మీ అని సో దాన్ని మీరు ఆ ఫైట్ ద్వారానో ఒక ఆర్గ్యుమెంట్ ద్వారానో బయటకు వచ్చేసారనుకోండి ఆ ఎమోషన్ లోపలే కర్బ్ అయి ఉంటుంది దాన్ని బయటకు వచ్చి ఎనలైజ్ చేసి ఫినిష్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు సో అది బయటకు వచ్చి ఫినిష్ అయ్యేంత వరకు మీకు ఈ సైకిల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి సో గోస్ సైకిల్ ఆఫ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ వాళ్ళకి వాళ్ళలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటో తెలియకపోవడం వల్ల తెలియకపోవడం మళ్ళీ 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 అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది వీళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ కాదు అని కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బట్ యాక్చువల్లీ లోపల ఏమవుతుందో దేని వల్ల ఈ రాంగ్ సిచువేషన్స్ వస్తున్నాయని ఈ లోపల వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి చాలా మందికి బ్యాగేజ్ అనేది ఉంటుంది బ్యాగేజ్ అంటే ఏంటంటే మన ట్రావెల్ బ్యాగ్స్ కాదు మన ఎమోషనల్ బ్యాగేజ్ ఎమోషనల్ బ్యాగేజ్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి అది ఫస్ట్ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు ఎవరైనా ఓవర్ పాజిటివ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ రిలేషన్షిప్లో ఎవరైనా ఓవర్ పాజిటివ్గా ఉన్నారు అని అనుకోండి వాళ్ళు సెకండ్ రిలేషన్షిప్తో ఆ బ్యాగేజ్తో వెళ్తారు ఓ నాకు వీళ్ళు పోజిటివ్గా ఉండకూడదు అని సో బేసిక్లీ ఇది మీ బ్యాగేజ్ వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా మీకు వాళ్ళు పొజెసివ్గా కనిపించే అవకాశం ఉంది ఎందుకు అది మీ బ్యాగేజ్ మీ థాట్ మీ ఎమోషన్ సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకుంటే మేబీ వాళ్ళు నార్మల్గానే ఉన్నారేమో అండ్ మీరు రిఫ్లెక్ట్ చేసేది దే ఆర్ ఆల్వేస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ మీరు ఎలా ఎమోట్ చేస్తారో వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు సో మీరు ఎమోట్ చేసేది కరెక్ట్గా ఉందనుకోండి మీరు వైబ్రేషన్ ఏదైతే ఫ్రీక్వెన్సీ బయటికి ఇస్తున్నారో ఎనర్జీ వాళ్ళు అదే తీసుకుంటారు సో మీరు ఇచ్చే థాట్ ఓ పొసెసివ్ అయిపోతున్నారు అన్న థాట్తో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు సో ఫస్ట్ ఈ బ్యాగేజ్ క్లియర్ చేసుకోండి ఈ బ్యాగేజ్ క్లియర్ చేసుకున్నారనుకో దా దాన్నే హీలింగ్ అంటాం మనం సో ఆ బ్యాగేజ్ అనేది మీకు చాలా రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు అది రిలేషన్షిప్ అయి ఉండొచ్చు చైల్డ్హుడ్ అయి ఉండొచ్చు అడల్ట్హుడ్ అయ్యి ఎన్నో జస్ట్ క్యాజువల్ కాన్వర్జేషన్స్లో మీరు మీ మైండ్ అనేది మనసు అనేది చాలా ట్రామాగా ఫీల్ అయిపోయి ఆ సిట్యువేషన్స్ని మనం అడ్రస్ చేసుకొని దాన్ని హీల్ చేసుకుంటే రిలేషన్షిప్స్ మీరు అన్నది మల్టిపుల్ రిలేషన్షిప్స్లో అసలు రాంగ్ అయ్యేది ఎవరు అనేది అర్థమయ్యారు పోయిట్ విల్ కమ్ టు ఎండ్ అండ్ చాలా మంది స్పిరిచువల్ ప్రాసెస్ అంటే ఏదో ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అర్జెంట్ గా గోల్డెన్ రుద్రాక్షలు వేసేసుకుని మెడిటేషన్ చేయడం లేకపోతే ఇంకోటి ఏదో ఒక పెద్ద మార్పు బయట చేయడం అనుకుంటారు బట్ దిస్ హోల్ ప్రాసెస్ వైస్ మెయిన్ పర్పస్ అండి వరల్డ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ మీరు ఈ వరల్డ్లోనే మిమ్మల్ని బయట వాళ్ళని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏ ట్రిగర్స్ లేకుండా ఉండటమే స్పిరిచువాలిటీ సో మీ ఏ సిట్యువేషన్ సిట్యువేషన్స్ మారవు మీరు స్పిరిచువల్గా ఉన్నారని మీకు సిట్యువేషన్స్ మారిపో వా అమేజింగ్ సిట్యువేషన్స్ హెవెన్లోంచి రావు సేమ్ సిట్యువేషన్స్ ఉంటాయి కానీ మీ రియాక్షన్ చేంజ్ అవుతుంది కరెక్ట్ వన్స్ యువర్ రియాక్షన్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎల్స్ చేంజెస్ 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 వరల్డ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది కావ్య గారు చాలా మంది ఐ హెవ్ రెడ్ సమ్వేర్ ఫస్ట్ నీతో నీకు ఉండే రిలేషన్షిప్ సరిగ్గా ఉంటేనే నువ్వు ఇతరులతో కరెక్ట్ రిలేషన్షిప్ పెట్టుకోగలుగుతావు ఇట్ కెన్ బి రొమాంటిక్ కంపానియన్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఏమైనా కావచ్చు కరెక్ట్ మనతో మనకి రిలేషన్షిప్ అంటే ఏమిటండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు యూఆర్ వర్త్ ఇట్ అని ఫస్ట్ మీరు బిలీవ్ చేయగలగాలి ఎలా వస్తుంది అది సడన్గా సడన్గా రాదు సో ఇవన్నీ చాలా మందికి చైల్డ్హుడ్ నుంచి ఉన్న ట్రామాస్ సో చైల్డ్హుడ్లో ఇప్పుడు ఎవరైనా కిడ్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి టెన్త్ ర్యాంకో ట్వంటీ ఎయిత్ ర్యాంకో ఫిఫ్టీ ఎత్ ర్యాంకో వచ్చింది అనుకోండి వాళ్ళ పేరెంట్స్ తిట్టడమో వాళ్ళ రిలేటివ్స్ తిట్టడమో వాళ్ళ టీచర్ తిట్టటమో అది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది సో అది వాళ్ళ ఫస్ట్ స్టెప్ నేను వర్త్ కాదు అని తెలుసుకోవటం సడన్గా క్యాజువల్గా ఏను అది దుంకలేవురా అని అన్నారనుకోండి సెకండ్ స్టెప్ నేను వర్త్ కాదు అని తెలుసుకోవడానికి అలా డైలీ మనకి వందు ఉంటాయి డేస్ పాస్ అవుతున్న కొద్దీ అలా ఎన్నో ఎన్నెన్నో చైల్డ్ కానివ్వండి అడల్ట్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటుంది ఫస్ట్ సెల్ఫ్ వర్త్ అనేది తెలుసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు సెల్ఫ్ డౌట్ రాదు సెల్ఫ్ డౌట్ రానప్పుడు మనకు అన్నీ ఓకే దిస్ ఇస్ రైట్ అని ఈజీగా అర్థమైపోతుంది లేదంటే ఏమొచ్చినా ఓ మేబీ దిస్ ఇస్ రాంగ్ మేబీ దిస్ ఇస్ నాట్ రైట్ మేబీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ మేబీ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ మేబీ ఐఎమ్ నాట్ వర్త్ ఇట్ అని మనం ఇమీడియట్గా అనేసుకుంటాము రైట్ ఓ దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవాలంటే వన్ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్ వన్ నాట్ ఓన్లీ మీ నాట్ ఓన్లీ యూ ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్ మీరు ఆ స్టేజ్కి రావాలి అనుకోవాలంటే ఎన్నో లేయర్స్ ఇప్పుడు ఒక ఆనియన్ ఉంది ఆనియన్కి ఎన్ని లేయర్స్ ఉంటే ఆ లేయర్స్ అన్ని పీల్ చేసి హీల్ చేసి యూ కెన్ గెట్ టు ద కోర్ సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్ అండ్ యాక్చువల్లీ ట్రూలీ అండర్స్టాండింగ్ దీఆర్ సెల్ఫ్ వర్త్ అన్నారు చాలామందికి ఎక్సెసివ్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ వర్త్ ఒక ప్రొజెక్టెడ్ సెన్స్ ఆఫ్ ఫాల్స్ సెల్ఫ్ కరెక్ట్ అవి కూడా ఇట్స్ నథింగ్ బట్ అ రిఫెక్షన్ ఆఫ్ అఫ్ వీక్ వేయ్ ఇన్సెక్యూర్ ఐ వుడ్ సే సో వాళ్ళకి ఏమై ఉంటుందంటే ఇప్పుడు చాలా వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళే కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం చేసే వ్యక్తులు మన చుట్టూ ఉంటారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏమై ఉంటుంది అంటే చిన్నప్పుడు అడల్ట్ హుడ్ లోన నువ్వు వర్త్ కాదు అని చెప్పుకుంటారు ఫాల్స్ సెమ్స్ ఆఫ్ హీగో ఈ కాదు వాళ్ళు ఒక గాడ్ పెట్టేసుకుంటారు వాళ్ళ చుట్టూ ఎవ్వరూ ఆ నువ్వు వర్త్ కాదు అని చెప్పే ఛాన్స్ వాళ్ళు ఎవరికి ఇవ్వరు ఇవ్వకుండా వీళ్ళంతటి వీళ్ళే ఐఎమ్ గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకోవటం సో ఆ ఆ సిచ్యువేషన్కి ఎందుకు వాళ్ళు వచ్చారు అంటే ఎంతో ట్రా ట్రామా వాళ్ళు ఫేస్ చేసి ఆర్ నాట్ వర్త్ ఇట్ అని వాళ్ళు ఎన్నో సిట్యువేషన్స్ చైల్డ్హుడ్లో కానివ్వండి రిలేషన్షిప్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళకి వాళ్ళు తెచ్చుకునే గాడ్ అది సో ఆ గాడ్స్ ఎంతోమంది ఇప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ మీతో గాడ్లెస్గా ఉంటారు ఓకే చాలా మందికి గాడ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఓకే వీళ్ళు నన్ను ఏమంటాడు వీళ్ళు నన్ను ఎక్కడ హీల్ పుట్ మీ డౌనో వీళ్ళు నన్ను ఎక్కడ అంటే దే విల్ డిసీవ్ మీ అనో అలా చాలా నెగటివ్ థాట్స్ ఉంటాయి అసలు ఎందుకు అవి ఫస్ట్ వస్తాయి అంటే దే మస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ సో ఇవేవి మళ్ళీ వాళ్ళు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎఫెక్ట్ అయ్యి ఎమోషనల్ ట్రామా వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఎమోషనల్ ట్రామా ఫీల్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే గాడ్ అది రైట్ ఇప్పుడు ఆబ్వియస్లీ స్పిరిచువల్ పాత్ అందరినీ ప్రేమించు లవ్ పీస్ ఇవన్నీ మనం చెప్తాం బట్ యాక్చువల్గా ఇలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు మన రెస్పాన్స్ మెకానిజంని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి మనకేం ఆప్షన్స్ ఉంటే వాళ్ళని తీసి అవతల పడేయడం లేకపోతే వాళ్ళతో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టడం మనమే గెలిచామని చూపించుకోవడం చాలా సందర్భాల్లో వినట్టుగా నమ్ముగా దులుపుకుని పోవడం బట్ యాక్చువల్లీ ట్రూలీ చూస్తే వాళ్ళు అది అది ఇప్పుడు సోకాల్డ్ ధర్మం అధర్మం అనే ఒక జడ్జ్మెంట్ మనం పెట్టుకుంటే దానికి ఏం చేస్తాం హౌ రెస్పాండ్ టు సో టూ థింగ్స్ అండి వన్ థింగ్ దట్ సే అట్ దట్ మోమెంట్ వాళ్ళ ట్రామా గురించి అడ్రస్ అవ్వటమే కాకుండా ఈ సిట్యువేషన్లో మీ ట్రామా గురించి కూడా ఆలోచించాలి అంటే నేను ఈ సిట్యువేషన్లో ఎలా రియాక్ట్ అయితే నన్ను నేను ఎఫెక్ట్ చేసుకోను మీకు ఒక డామినెంట్ థాట్ అనేది ఉంటుంది ఓకే నేను ఇలా చేస్తే నేను ఎఫెక్ట్ కాను కానీ నేను వేరేలా చేస్తే నేను హర్ట్ అవుతాను సో ఆ వేరేలా చెయ్యకుండా మీరు ఫస్ట్ ఉండాలి ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఒకసారి అర్థమైపోయింది అనుకోండి వాళ్ళది ఆ ప్రొజెక్షన్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్ల కానివ్వండి వాళ్ళు ఫేస్ చేసిన అర్లియర్ ట్రామాస్ వల్ల అని మీకు అర్థమైనప్పుడు యూ షుడ్ ఓన్లీ ఆస్ దమ్ టు హీల్ అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే వాడికి ఫ్యాటీ లివర్ ఉందని రిపోర్ట్ లో కారణం ఫ్యాటీ ఎగ్జాక్ట్లీ ఫ్యాటీ లివర్ వల్ల వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం వాళ్ళ వాళ్ళు తీసుకుని రారా అని చెప్పాలా అది డిపెండ్స్ ఆన్ హౌ క్లోజ్ ద రిలేషన్షిప్ ఇస్ ఇప్పుడు రిలేషన్షిప్ని బట్టి లేదా అక్వైంటెన్స్ అయ్యేది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ట్రామా ఇప్పుడు మీరు మీరు జర్నీలో ఉన్నారు వాళ్ళు జర్నీలో ఉన్నారు మీకు ఏదైతే ఎఫెక్ట్ కాకుండా ఉంటుందో మీరు అది చెయ్యాలి మీకు ఏదైతే ట్రిగర్ అవుతుందో అది మీరు చేస్తే మళ్ళీ మీరు సేమ్ థింగ్ మీకు అవి రిపీట్ అవుతాయి సో మీకు రిపీట్ అవ్వకుండా మీరు ఏదైతే చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటుందో మీరు అది చెప్పాలి అది మెల్లగా చెప్తే అర్థమవుతుందో నర్చరింగ్ చేస్తే అర్థమవుతుందో చాలామందికి నర్చరింగ్గా విత్ లవ్ చెప్తే అర్థమవుతుంది కొంతమందికి వాళ్ళ పర్సనాలిటీ అంటే వాళ్ళకి తెలుసు తెలుసు కానీ ఒక 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 డిస్టెన్స్ వరకు వస్తారు మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లాగా ఇంతవరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు సో దట్ ఈస్ బికాజ్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫామ్ చేసుకున్న కోర్ అది సో ఇట్ విల్ చాలా టైం పడుతుంది ఆ కోర్ని బ్రేక్ చేయాలి బికాస్ మన ఇప్పుడు ఇవాళ రోజుల్లో సైకాలజీ టర్మ్స్ లో వీఆర్ టాకింగ్ ఆఫ్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీస్ రైట్ క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడో పాపం జాలితో చూస్తే వాళ్ళ చైల్డ్హుడ్ లోనో వాళ్ళకి ఎక్కడో నాటుకుపోయిన వాసనాస్ అంటారే కరెక్ట్ అవి వాటిని మనం ఇంకా ఎంత కనికరంతో చేసుకుంటూ పోతాం అవసరం లేదండి ఒక్కసారి మీకు అది మీ టాలరెన్స్ లెవెల్కి కానివ్వండి మీ ట్రామా లెవెల్కి కానీ ఎక్కువ అని అనిపిస్తే మీరు అసలు తీసుకోకూడదు కానీ మీకు ఏమనిపించింది ఇంకోటి కూడా చెప్తాను మీకది లాగే అనిపించారనుకోండి వాళ్ళు వాళ్ళది అయ్యో వాళ్ళది ఇన్సెక్యూరిటీ ఇదిలో పడిపోయారు అని అనిపిస్తే జాలి మాత్రమే రావాలి మీకు జాలి రాకుండా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుంది అనుకోండి ఇది మీ హీలింగ్ కూడా ఇంకా అవసరం అవ్వలేదు అవ్వలేదు సో మీలో కూడా కొంచెం హీలింగ్ ఇంకా ఉంది అవ్వాల్సిన హీలింగ్ ఉంది ఒకవేళ మీకు ఆ ట్రి హీలింగ్ అయిపోయింది అనుకోండి అసలు మీరు ట్రిగరే అవ్వరు వాళ్ళని ఓహో అయ్యో వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఆమెకి ప్రాబ్లం ఉంది దానివల్ల ఆమె ఇలా చేసింది వాడికి ప్రాబ్లం ఉంది దానివల్ల ఇలా చేశారు అని మనం ఆటోమేటిక్గా హీలింగ్ కంపాషన్ మోడ్లోకి వచ్చేస్తాము అప్పుడు వాళ్ళు మనం అబ్యూజ్ చేసినా మనకు అసలు అంటే యూ డోంట్ టేక్ అబ్యూజ్ అంటారు కదా అసలు మనం అబ్యూజివ్గా ఫీల్ అవ్వం అది బికాజ్ వీఆర్ హీల్డ్ మనని అది ట్రిగరే చెయ్యట్లేదు సో ఒకసారి ట్రిగర్ చేయకుండా ఉండేంత వరకు మీ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో మీకు ఎవ్రీ టైం మీ జర్నీలో మీరు చూస్తూనే ఉంటారు మీ ట్రిగర్స్ అవి హీల్ అయ్యేంత వరకు మీ ట్రిగర్స్ బయటకు వస్తూనే ఉంటాయి సో ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు థ్యాంక్

ఆర్ దే ఆర్ యువర్ పర్మనెంట్ సోల్ కంపానియన్స్ అంటాం మేము ఓకే సో ఆ లెసన్ అనేది ఏంటో తెలుసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే వేరే ఫామ్లో రారు మీరు లెసన్ లర్న్ చేసుకోకుండా అక్కడికక్కడ నువ్వేంటి నేను ఇలా అనేది నేనేంటి నేను అలా అనేది అనే డ్రామాలో మనం ఫిక్స్ అయిపోయామనుకోండి దే విల్ కీప్ కమింగ్ ఎట్ ఎవ్రీ ఏజ్ ఎవ్రీ ప్యాటర్న్ ఎవ్రీ సైకిల్ టిల్ యూ లర్న్ అండ్ యూ హీల్ బేసికలీ ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హూ ఆర్ ఎగ్జాక్ట్లీ రిఫ్లెక్షన్ అని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా సో ఇన్ దిస్ ప్రాసెస్ డిఫరెంట్ లెవెల్స్ మీరు అన్నారు కదా సో అవేర్నెస్కి రావడం ఒక లెవెల్ దానికి సపోజ్ నేను డిజాల్వ్ చేయాలి నా చిన్నప్పటి నుంచి నాటకపోయిన కొన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ బాధలో వాట్ ఎవర్ దాని దాని ప్రాసెస్ ఏంటి హౌ డూ డూ ఇట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజికల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకోండి నేను చాలా మందికి చెప్తాను కిడ్నీలో ఒక ప్రాబ్లం ఉంది కిడ్నీ తీయాల్సి వస్తుంది పెయిన్ఫుల్ కానీ తీసేయాలి తీస్తేనే మంచిది ఓకే తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది బట్ తీసాక యు ఆర్ ఆల్ గుడ్ ఓకే అలాగే మన ఎనర్జీ బాడీకి కూడా అవసరం లేనివి ఏవైతే ట్రామాస్ ఉన్నాయో వాటిని తీసేయాలి హీలింగ్ ఈజ్ అ వెరీ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఓకే సో ఏదన్నా మనం అంత డీప్లీ రూటెడ్ ఉన్నది తీయటమో ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ కానీ అది తీస్తేనే మన వెల్బీయింగ్కి మంచిది ఇప్పుడు మన ఫిజికల్ వెల్బీయింగ్కి అది ఎలా మంచిదో మన మెంటల్ అండ్ ఎనర్జీ అండ్ మన ఎమోషనల్ వెల్బీయింగ్కి ఇది చాలా మంచిది సో హీలింగ్ అనేది చాలా మొడాలిటీస్ ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి బిలీవ్ చేస్తారు కొంతమంది ఏంటి అంటే హూ ఎవర్ దే బిలీవ్ ఇన్ దే జస్ట్ థింక్ దట్ ఇఫ్ దే సిట్ ఇన్ విజువలైజ్ దట్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దట్ ఈస్ హీలింగ్ ఫర్ దెమ్ కరెక్ట్ కొంతమంది దే బిలీవ్ ఇన్ దిస్ రేఖి దే బిలీవ్ ఇన్ లామాఫెర దే బిలీవ్ ఇన్ థీటా దే బిలీవ్ ఇన్ సో మెనీ ఎనర్జీ మొడాలిటీస్ ఎనర్జీ మొడాలిటీస్ ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మన చుట్టూ ఆర్ వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఎక్కడైతే ట్రాప్డ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ ట్రాప్డ్ ఎనర్జీస్ని ఏవైతే బ్లాక్ చేస్తున్నాయో మనం తీయటం సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్ సో ఆ బ్లాకేజెస్ లేకుండా సి బేసికలీ అన్ని లాంగ్వేజ్ అన్ని కంట్రీస్లో ఇప్పుడు చైనాలో ఐ థింక్ దే కాలెట్ చీ ఎనర్జీ జపాన్లో దే కాలెక్ట్ సంథింగ్ ఎల్స్ సో అలాగా చాలా ఉంటాయి సో అలాగే ఎనర్జీ అనేది ఎవ్రీ ఇప్పుడు మన ఇండియాలోనే కాదు అందరికీ ఉంది అనేది వీ ఆల్ ఇన్ ద వరల్డ్ నో సో ఆ ఎనర్జీ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతుందా లేదా బ్లాకేజెస్ లేకుండా ఇప్పుడు మన పంప్లో వాటర్ రావాలంటే ఏ బ్లాక్ ఉండకూడదు చెత్త కానివ్వండి చెదారం కానివ్వండి అది తీసేస్తేనే వాటర్ ఫ్లో అవుతుంది ఆ తీసేయటం అనేది హీలింగ్ అది ఏ మొడాలిటీ అయినా కానివ్వండి హీలింగ్ అనేది చాలామంది దే జస్ట్ థింక్ సిట్టింగ్ అండ్ విజువలైజింగ్ వాళ్ళ ఓన్ సుప్రీం పవర్ హూమ్ ఎవర్ దే బిలీవింగ్

అది రిపీటెడ్ ప్యాటర్న్స్ లో అవుతుందని తెలియని కూడా తెలీదు ఎవరైతే అవేర్నెస్లో లో రిపీటెడ్ ప్యాటర్న్స్ లో అవుతుందని గమనించారో దే ఆర్ సమ్వేర్ ఇన్ దిస్ ప్రాసెస్ సో అది అవ్వటం కూడా చాలా మంచిది ఉదాహరణకి నడుస్తుంటే ఆయాసం వస్తుంది కరెక్ట్ తెలుసుకోవడం వరకు కొంత కరెక్ట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడం రెండో స్టెప్ అది విజ్డమ్ దానికి ఏం చేయాలి అని తెలియడం ఇది అల్టిమేట్ ఇది అల్టిమేట్ అంతే సో దట్ ఈస్ వాట్ ఈస్ హీలింగ్ సో హీలింగ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎందుకని అంటే ఇప్పుడు మనకి హీలింగ్ అనేది ఒక రోజు చేసేసుకుంటే అయిపోయేది కాదు మనం రోజు ఈ ఫిజికల్ బాడీలో పొద్దు నుంచి రాత్రి వరకు ఉంటున్నాము కొన్ని వేల మందితో ఎన్కౌంటర్ చేస్తున్నాము కొన్ని వేల మంది ఎనర్జీ మనకి పాస్ అవుతూ ఉంటుంది వాళ్ళ థాట్స్ మనం ఇవి వింటూ ఉంటాం ఇవి మనం ఏం తింటామో మనం ఏమి తాగుతామో మనం ఏం వింటామో మనం ఏం చూస్తామో మన ఫైవ్ సెన్సెస్లోంచి మనకి ఏదైతే లోపలికి వెళ్తుందో వెదర్ సో నేను చెప్పేది ఏంటంటే టేక్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ నెగటివ్ అనేది కొంచెం ఎంత అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషనల్గా అంత బెటర్ సో డోంట్ ఫీల్ సో ఎనీథింగ్ దట్ ఈస్ లో వైబ్రేషనల్ సో మీకు ఇది నేను చెప్దామనుకున్నాను ఏంటంటే ఇప్పుడు దెర్ ఇస్ సమ్ హిక్స్ ది దెర్ ఇస్ అ ఎనర్జీ చాట్ అనమాట ఐమ్ ష్యూర్ మీక్ యుర్ అవేర్ సో ఏంటి అంటే లోయెస్ట్ వైబ్రేషన్ ఎనర్జీ ఈజ్ ఫియర్ గిల్ట్ హయ్యెస్ట్ వైబ్రేషన్ ఇస్ జాయ్ లవ్ సో ఎవరన్నా ఈ మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటారు కొంతమంది హ్యాపీనెస్లో ఉంటారు కొంతమంది లవ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు కొంతమంది ఎన్లైట్మెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు సో ఎవరు ఎందులో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఫియర్ అనేది ఉన్న వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో దిస్ ఇస్ ఎబ్రాహిం హిక్స్ చేసిన ఈ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ టెల్స్ మీరు ఏ బీయింగ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటారో మీరు అదే అట్రాక్ట్ చేస్తారని సో మీ అవేర్నెస్ ఏంటి అంటే నేను ఫియర్లో ఉన్నాను నేను గిల్ట్లో ఉన్నాను నేను ఏ పథిక్గా ఉన్నాను అంటే ఏ సెన్సెస్ లేకుండా ఏ ఎమోషన్స్ లేకుండా కోల్డ్గా ఏ పెథి యూనో నథింగ్ దట్స్ ఆపోజిట్ ఆఫ్ ఎంపతి ఉన్నాను దాన్ని మీరు ఫస్ట్ అవేర్ తెలుసుకోండి దెన్ హైర్ వైబ్రేషన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి అంటే గాలి ధూళిలో దుమ్ముంది అని బ్లేమ్ చేయడం బదులు నా ఇమ్యూనిటీ కొంచెం వీక్గా ఉంది నేను అందుకే ప్రధానికి తుమ్ముతున్నాను అని తెలుసుకోవడం చాలా అంటే మామూలుగా చెప్పాలంటే సో దానికి ఆబ్వియస్లీ మనం అండ్ ఆల్సో విచ్ ఇస్ వై మనం బయట చేయాల్సిన చేంజెస్ కాదు లోపల మనం ఎలా అయితే మార్పులు చేసి ఆ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతామో కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు గాలి ధూళి ఇప్పుడు బయటికి వెళ్తే మనకు అదంతా ఉందని మనం ఇంట్లో చాలా చేంజెస్ చేసుకుంటాం కదా ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకోనో యాంటీ పొల్యూటెంట్ పెట్టుకోనో చాలా అదే మనం మన బాడీకి చేసుకోవాలి మన ఎనర్జీకి చేసుకోవాలి అది ఏది అయితే ఇవి అట్రాక్ట్ చేయకుండా అంటే ఆ పరిసరాల్లో లేకుండా మీరు నెగిటివిటీ అంటే ఏంటి అని అన్నారు కదా సో మనం ఏవైతే వినకుండా తీసుకోకుండా ఉంటామో ఆ ట్రై టు గెట్ ఇన్ టు దట్ జోన్ సో మీరు ఆ జోన్లోకి రాగలితే అట్లీస్ట్ మీరు ఫస్ట్ స్టెప్ చేసినట్టు సో చాలామంది క్యాజువల్ టాకింగ్ కూడా గాసిప్ చేస్తారు చూడండి దట్ ఈస్ ఆల్సో నెగిటివిటీ తెలియకుండా చా అంటే తెలియకుండా వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేద్దామనే అనుకుంటారు కానీ వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటమో నెగిటివ్ వినటమో నెగిటివ్ చదవటమో ఇవన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ అవి సీడ్ అవుతాయి మళ్ళీ అవి పెరుగుతాయి మళ్ళీ అవి ట్రిగర్స్ అవుతాయి మళ్ళీ మనం హీల్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి ఈ జన్మలో లాస్ట్ జన్మలో ఉన్నవి ఎన్నో హీలింగ్ ఉన్నాయి కొత్తగా మనం అక్యుములేట్ చేసుకునే అవసరం లేదు సో మనం ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్లో చేసుకోవాలి అని అనుకుంటే కొత్తవి రాకుండా చూసుకోవాలి ఇంకొక పదం చాలా ఎక్కువగా వింటున్నాం మనం టాక్సిక్ అంటాం ఎలా అయితే బాడీలో మీరు లివర్లో టాక్సిసిటీ అని నమ్ముతారు అలాగ ఎమోషన్స్కి కానీ మన ఎనర్జీ బాడీకి కానీ టాక్సిసిటీ ఉంటుందా ఉంటుందండి టాక్సిసిటీ అంటే నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ టాక్సిక్ టాక్సిక్ అన్నీ ఇప్పుడు అది యాంగర్ అనుకోవచ్చు ఫియర్ అనుకోవచ్చు గిల్ట్ అనుకోవచ్చు ఏవైతే లోవర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో దే ఆర్ ఆల్ వెరీ టాక్సిక్ సో దే ఆర్ ఆల్ టాక్సిక్ అవే మీకు బ్లాకేజ్ అయ్యి మీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ బయటికి వెళ్లకుండా పైకి వెళ్లకుండా చూస్తోంది సో ఆ బ్లాకేజెస్ ఆ టాక్సిసిటీస్ అనేసి తీసుకున్నాం అనుకోండి ఆర్ వన్ విత్ వన్ సో ఇన్ దిస్ ప్రాసెస్ మనం ఈ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం అనే ఒక కార్యక్రమం ఏదైతే సెల్ఫ్ దీనికోసం పెట్టుకుంటామో ఆ టైంలో ఈజ్ ఇట్ నెసరీ టు థింక్ ఆఫ్ యువర్ స్పౌస్ ఆర్ యువర్ క్లోజెస్ట్ పార్ట్నర్ బికాస్ అందరూ అదే క్రమంలో అదే స్పీడ్లో ఎదగకపోతే ఒకళ్ళు మనశ్శాంతిగా వచ్చి ఒక ఒక స్పేస్లో ఉండిపోయి నాన్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక పీస్కి వచ్చేస్తే రెండు వాళ్ళు కొట్టుకుని చాలా బబుల్లోషన్షియస్ ఉంటుంది వెరీ వెరీ ట్రూ అండి ఇప్పుడు మీరు ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు మీరు మీకంటూ ఒక పీస్ అనేది మీరు అటైన్ చేసుకోగలిగారు ఓకే అవతల జరుగుతున్నవన్నీ మనని ఎఫెక్ట్ చేసుకొని స్టేజ్లోకి మిమ్మల్ని మీరు తెచ్చుకున్నారు అంటే ఆ స్పౌస్ ఉన్నది ఏది వాళ్ళు ఫీల్ అవుతున్నా వాళ్ళ యాంగర్ ఫీల్ అవుతున్నా వాళ్ళు ఎమోషనల్గా ట్రిగర్ అవుతున్నా కూడా యూ షుడ్ అండర్స్టాండ్ వై అసలు అక్కడ ఒక ఒక కైండ్ ఆఫ్ ఎంపతి అనేది వచ్చేస్తుంది కంపాషన్ కంపాషన్ సో మీకు ఎంత చేతనవుతుందో అంత వాళ్ళని కూడా హీల్ చేయడానికి ట్రై చేయాలి ఓకే అది అది ఏ విధంగా అంటే వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి అంటే రియా ఓకే వీళ్ళ ట్రిగర్ ఇక్కడి నుంచి వచ్చింది అనేది మనకి ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయిపోవాలి అండ్ ఇప్పుడు స్పౌస్ అనేది ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్గా తెలిసిన వాళ్ళు కొత్తగా తెలిసినా కూడా ఈవెన్షుయల్గా ఈ టెన్ థింగ్స్ వాళ్ళని ట్రిగర్ చేస్తాయి ఈ ట్వంటీ థింగ్స్ వాళ్ళని ట్రిగర్ చేస్తాయని మనకు అర్థం అవుతాయి ఆ ట్వంటీ థింగ్స్ ఎందుకు ట్రిగర్ చేస్తాయని మనం వాళ్ళ గురించి మనము అనుకోని ఓకే ఇది ఇలా అయ్యుండొచ్చు వాళ్ళకి అని ఒకవేళ ఫస్ట్ థింగ్ ఆపోజిట్ పర్సన్ మాట్లాడగలిగే పర్సన్ అయితే నీకు ఇది అయిందా దీనివల్ల నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా అని డైరెక్ట్గా స్పౌస్తో మాట్లాడచ్చు కానీ కొంతమంది అలా మాట్లాడే స్టేజ్లో ఉండరు వాళ్ళ వాళ్ళకి అసలు యాక్చువల్లీ అర్థం కూడా కాదు ఏంటి మాట్లాడుతున్నారు ఆర్ మ్యాడ్ అని కూడా అనుకోవచ్చు నాన్ రిసెప్టివ్ దే డూ నాట్ అండర్స్ అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది వచ్చేసేయాలి సో బేసిక్లీ యూ షుడ్ యాక్సెప్ట్ హౌ దే ఆర్ సో ఈ యాక్సెప్టెన్స్ అనేది నాట్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఈ యాక్సెప్టెన్స్ అనేది నాట్ రొమాంటిక్ రిలేషన్షిప్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఈస్ పర్టైనింగ్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే పర్టైన్ అవుతుంది ఓకే ఈ సిచ్యువేషన్కి వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు ప్రతిసారి 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 అంటే మీకు అర్థం ఓకే ఈ సిచ్యువేషన్కే అన్నట్టు మీకు అర్థమైపోతుంది యుద్డ్ నాట్ షుడ్ షుడ్ ఎనేబుల్ నో నాట్ నాట్ అండి అంటే ఆర్ అగైన్ ఇప్పుడు మీరు తీసుకొని అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు మీరు ట్రిగర్ అవ్వలేదు అంటే ఆ ఏరియా నుంచి మీరు పైకి వచ్చేసినట్టు ఓకే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీరు ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసినట్టు సో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో లేనప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ ఓకే సో ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి మీకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అంటే యూ స్టిల్ నీడ్ హీలింగ్ దేర్ అది సో దట్ ఈస్ అట్ అంటే అది డీప్ రూటెడ్గా మీకు ఎక్కడో ఉన్నట్టు ఆ డీప్ రూటెడ్ హీలింగ్ మెల్లమెల్లగా చాలా ఓవర్ డేస్ మంత్స్ ఇయర్స్ పోతుంది సో మీరు పర్సిస్టెంట్గా ఉంటే కొత్తవి ఏవి రాకుండా చూసుకుంటే సో అది కూడా మీరు చూసుకోవాలి సో బేసిక్లీ ఎవరన్నా మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారు అంటే మీరు ట్రిగర్ అవుతున్నారు అంటే దట్ ఈస్ వేర్ యూ నీడ్ హీలింగ్ లీవ్ అబౌట్ దెమ్ సో ఫస్ట్ యూ హీల్ దాని తర్వాత సెకండ్ థింగ్ ఇస్ అబౌట్ దెమ్ బ్యూటిఫుల్ అండ్ అలాగా మనం హీల్ అవ్వడానికి మనకి టెక్నిక్స్ ఉన్నాయి చాలా దాని రూట్ కాజ్ అంటే మనం డిస్పాషనేట్ గా దూరం అయిపోయి నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను ఎందుకు నాకు నన్ను ఇది బాధపడుతోంది తెలుసుకుంటే కరెక్ట్ దాని రూట్ కాజ్ ఎక్కడ ఉందో బహుశా త్రూ మెడిటేషన్ సెల్ఫ్ రెవలేషన్ త్రూ సెవ్రల్ ప్రాసెసెస్ ఉన్నాయండి ఎన్నో రిట్రీట్స్ జరుగుతున్నాయి ఎంతో మంది దే పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ బేసిక్లీ ఇన్వర్డ్ వెళ్ళటం గో ఇన్వర్డ్ గో విత్ ఇన్ యువర్ సెల్ఫ్ బేసిక్లీ ఇఫ్ యుర్ సిట్టింగ్ ఐడియల్ ఫర్ టెన్ డేస్ మీరు ఇందాక అన్నట్టు ఒక టెన్ డేస్ కూర్చున్నారనుకోండి మీ విత్ ఇన్నే మీకు చాలా ఆన్సర్స్ దొరికిపోతాయి ఆ టైమ్ ఆ స్పేస్ మనకు దొరకక ఇది జరిగే వాట్ ఎవర్ సో ఇవాళ సీక్రెట్కి రెండోకి ఇచ్చారు అబౌట్ యు నో హీలింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో హౌ డూ వీ గో అబౌట్ ఇట్ మన వరకు ఎలా బౌండరీస్ డ్రా చేయాలని చెప్పి కొన్ని ఇన్సైట్స్ ఇచ్చాం కావ్య గారు నెక్స్ట్ ఐ ప్రాబ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ టాక్ అబౌట్ హొప్పు అది అంటే నిజంగానే ఒక మనిషి గురించి మనం దువా కరో అని చెప్తారు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి అని చెప్తారు బట్ యాక్చువల్లీ ఒక మనిషిని ఊహించుకుని వాళ్ళ కోసం మనం ఇఫ్ సెండ్ గుడ్ వైబ్స్ గుడ్ ఎనర్జీ

ఇక్కడి నుంచి నుంచి రావాలి రావాలంటే ముందు ఆ హీల్డ్ మనం ఉండాలి ఉండాలి లేకపోతే దాని ఎఫెక్ట్ వైబ్రేషన్ ఆ ఎనర్జీ వెళ్తుంది మాట వెళ్ళదు సో వన్స్ యువర్ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ అండి వాట్ ఐ హెవ్ లర్న్ట్ ఇస్ మనుషులు ఏం చెప్తున్నారో అసలు నేను వినను దట్ ఎనర్జీ ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది సో ఆ ఎనర్జీ అర్థమైపోయినప్పుడు వాటర్ సో మీరు అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళింది మాత్రమే మనకు అవసరం లేదు అవును ఓకే వన్స్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ వాట్ వీ నీడ్ సో ఈవెన్చువలీ కొద్దీ ఇండ్ రైట్ ఆన్ యోర్ ఫేస్ డాక్టర్ కావ్య చాలా నాకు ఔట్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ థ్యాంక్ యూ బికాస్ దిస్ ఇస్ సమ్థింగ్ ఐ బీన్ వాంటింగ్ టు టాక్ చాలా కాలంగా ఇలాంటివి మనం ఓపెన్గా ఎందుకు మాట్లాడుకో ఇవి చాలా మందికి యూస్ఫుల్ కదా మనకు కూడా యూస్ఫుల్ కదా అంటే ద మోర్ యూ స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అని అనిపించేది అనుకోకుండా యాదృచ్ఛికంగా ఇది ఇలా మేనిఫెస్ట్ అవ్వడం ఈ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా విల్ డెల్ డీపర్ ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ ఐ ఐఎమ్ షూర్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ అ వైల్ థ్యాంక్ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ మై ప్లెజర్ టాకింగ్ అబౌట్ బిఫోర్ వి వైండ్ అప్ వన్ థింగ్ దట్ యూ అర్జ్ ఆర్ వ్యూవర్స్ టు డూ టుడే రైట్ now ఓకే okay. right నౌ ప్రజెంట్లీ నేను చెప్పేది ఏంటంటే ట్రై టు బీ ఇన్ ద ప్రజెంట్ అండ్ ఈ ఒక్కరోజు మీరు అందరూ మీరు ఎవరినైతే కలుస్తారో నుంచి రాత్రి వరకు వాళ్ళ గురించి ఒక్క గుడ్ థాట్ మాత్రమే తెచ్చుకోండి మీరు ఒక పది మందిని కలిసారనుకోండి వాళ్ళలో ఓన్లీ వన్ గుడ్ థింగ్ మాత్రమే తీసుకోండి బ్యాడ్ థింగ్స్ ఒమిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్